Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆయన వల్లే పాలిటిక్స్లో కాస్త కామెడీ, అదేదో సినిమాలో వీడిని ఎవరికైనా చూపించండిరా, ఇలా వదిలేయకండి అనే డైలాగు చాలా పాపులర్. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మత ప్రచారకుడు కేఏ పాల్ పరిస్థితి కూడా అలాగే అయిపోయిందేమో అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మండి వేసవిలో పెద్ద జల్లు కురిస్తే ఎలాగుంటుందో, రాజకీయ వేడి పెరిగిపోతున్న సమయంలో కేఏ పాల్ కామెంట్లు కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఒక్కోసారి అవి శృతిమించి మరీ ఎక్కువైపోతున్న సమయంలోనే ఆ అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆయన మాటలు ఏంటంటే, వచ్చే లోక్సభ ఎన్నికలలో దేశవ్యాప్తంగా తమ పార్టీ 178 సీట్లు గెలుస్తుందని కామెడీ చేశారు. తెలుగు రాష్ట్రాలలో ఒక్క హైదరాబాద్ మినహా మిగిలిన 41 సీట్లు తమ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరి హైదరాబాద్ సీటు మాత్రం ఎందుకు వదిలేశారో చెబితే బాగుంటుంది. లోక్సభ సీట్ల గెలుపు విషయాన్ని చెబుతున్నప్పుడు పాల్ మానసిక స్థితి ఎలాగుందో ఏమో. మొన్నటి ఎన్నికలలో నర్సాపురం లోక్సభ నుండి పాల్ పోటీ చేసిన విషయం తెలిసిందే. 1-2 రోజులు పాల్ ప్రచారం కూడా చేసి తర్వాత వదిలేశారు. చివరికి ఏమైందో ఏమో, పాల్ స్వయంగా వైసీపీ అభ్యర్థికి ఓట్లు వేయమని ప్లకార్డు పట్టుకుని కనిపించారు. అంటే తానేం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ఉన్నారని మాత్రం అర్థమవుతోంది. ఇదే సమయంలో అమిత్ షాను కలిసినప్పుడు 2% ఓట్లు కూడా లేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట బీజేపీ ఎందుకు పడుతోందని అడిగారట. దానికి అమిత్ షా బదులిస్తూ, తాము పవన్ వెంట పడలేదని, పవనే తమ వెంట పడుతున్నారని బదులిచ్చినట్లు పాల్ చెప్పారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ పాల్ చెప్పిన మాటలు మాత్రం నవ్వుకోవడానికి సరదాగా ఉంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే, పాల్ మానసిక స్థితిపైనే అనుమానంగా ఉంది. లేకపోతే ఎంపీగా నామినేషన్ వేసిన పాల్ చివరికి వైసీపీకి ఓట్లు వేయమని అడగడం ఏంటి? రాబోయే ఎన్నికలలో తెలుగు రాష్ట్రాల్లోని 41 సీట్లు గెలుస్తామని, దేశవ్యాప్తంగా 178 సీట్లు వస్తాయని చెప్పడమేంటో అర్థం కావడం లేదు.